సార్ కాన్వెంట్ జంక్షన్ లో కార్ కాలిపోతున్న ఫోటోస్ తీసుకొచ్చాను. హను ఆల్రెడీ ఇచ్చి వెళ్ళాడు. జనం ఇలాంటి వార్తని పెద్దగా పట్టించుకోరు. ఒక కారు కాలిపోయిన వార్త కంటే జనం నిండా ఉన్న బస్సు కాలిపోయిన వార్త పెద్ద వార్త. అలాంటి న్యూస్ కి టీఆర్పీలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఛానల్స్ కూడా పోటీ పడి అలాంటి న్యూస్ ని ఎక్కువగా టెలికాస్ట్ చేస్తాయి. ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ లో ఫస్ట్ న్యూస్ వేయకపోవడం వెనకబడిపోవడమే కాదు, ఓడిపోవడం కూడా. నువ్వు తెచ్చే న్యూస్ లో ఎక్కువ ఎమోషన్ ఉండాలి, ఎక్కువ క్రైమ్ ఉండాలి. మోర్ ఎమోషన్, మోర్ క్రైమ్, మోర్ టీఆర్పీస్, మోర్ మనీ. రెండు రోజుల క్రితం జాబ్ అడిగావు, అప్పుడే నా కాంపిటీషన్. గుడ్. నైట్ రిపోర్టింగ్ అంటే రోడ్డు మీద బైకు చేతిలో కెమెరా వేసుకుని తిరగడం కాదు, రిస్క్ ఎక్కువ, ప్రాణాలు పోతాయి, గుర్తుపెట్టుకో. పేమెంట్ ఒక రోజు ఉంటుంది, ఇంకొక రోజు ఉండదు. ఈ రోజులాగా అనవసరంగా నువ్వు టైం వేస్ట్ చేసుకోకు. రాత్రిపూట వెళ్ళి పడుకో. జనం వస్తువులు పోతే కాపాడవలసిన బాధ్యత మందరా. అలాంటిది మన బైక్ ఎవడో కొట్టేశాడని తెలిస్తే మన పరువు పోతుంది, ఉద్యోగాలు పోతాయి. అసలు ఎలా పోయిందిరా? రాత్రి పెట్రోల్ బంక్ దగ్గర బైక్ పార్క్ చేసి వాష్రూమ్ కి వచ్చేలోపు బయటోళ్ళకి తెలియకుండా డిపార్ట్మెంట్ లోని ఇన్వెస్టిగేషన్ చేయండి. ఏంటి? ఓకే సార్. హలో, ఫోన్ చేసింది నేనే సార్. ఓ, బైక్ ఎక్కడ? అక్కడ. రై, వెళ్ళు. థ్యాంక్స్ అయ్యా, డిపార్ట్మెంట్ పరువు కాపాడావు. పర్లేదు సార్, రిపోర్టర్ని కదా, ఇది నా డ్యూటీ. ఓ, రిపోర్టరా? సార్, వాకిటాకి కనిపించట్లేదు సార్. నాకు తెలియదు సార్, నేను వచ్చేసరికి బైక్ ఉంది, పోలీసులు దాన్ని ఫోన్ చేశాను. బైక్ దొరికింది కదా, దాన్ని కొట్టేసినట్టు కూడా దొరుకుతాడులే. ఆయన వాకీ టాకీ తీసుకెళ్లి ఆడేం చేసుకుంటాడయ్యా? పదరా. రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారా? అంటే చేయబోతున్నారు అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. వివరాలు బ్రేక్ తర్వాత చూద్దాం. మన బాబు కూడా రాజకీయాల్లో ఉంటే ఈ పాటికి ఏ చంద్రబాబు అయిపోదురా. కంట్రోల్ రూమ్, కంట్రోల్ రూమ్. టూ టౌన్ ఎస్ఐ గారు స్టేషన్ కు వస్తున్నారు, వెంటనే గోపాల్ తీసుకోనండి. ఓవర్ని. ఏంటరా ఇది? స్వామి, బీచ్ దగ్గర ఏదో చిన్న యాక్సిడెంట్ జరిగిందంట, వెంటనే అంబులెన్స్ పంపించండి. ఎవరురా ఇది? మందే. మందా? దీంతో నీకేం పని? చూస్తావుగా. ఓకే, ఓవర్. రేయ్, తప్పురా, పట్టుకుంటే ఇద్దరిని అరెస్ట్ చేస్తారా? ఎందుకు అరెస్ట్ చేస్తారా? షాపింగ్ మాల్లో సెక్యూరిటీ గార్డులు కూడా వాడుతున్నారు, ఇవి వాళ్ళని ఏమైనా అరెస్ట్ చేస్తున్నారా? పైగా దీంతో మనం చెడేం చేయట్లేదు కదా. మనం నన్నెందుకు కలుపుతామండి? అవునరా, నన్ను పనిలో నుంచి తీసేసిన షాప్లో నువ్వు ఇంకా ఎందుకు పనిచేస్తున్నావు? నా మాట విని అక్కడ మానేసి నా దగ్గర జాయిన్ అవ్వు, నెలకి 50,000 ఇస్తాను. 50,000 అప్పుడెప్పుడో తెచ్చావు, మళ్ళీ అయ్యి నా మాటని పిచ్చి పిచ్చి మళ్ళీ మానే. మానేయాల్సింది నువ్వు. ఎందుకో చెప్పనా? నువ్వు నెల రోజులు కష్టపడి సంపాదించేది నా దగ్గర ఉంటే
ఒక్క రాత్రిలో సంపాదించవచ్చు. నా మాట విని అక్కడ పనిమానే. అప్పుడు చూద్దాంలే, ఇది ఎక్కడ తెచ్చు అక్కడ పెట్టి. గుడ్ నైట్. పోలీసులు వస్తే నేను లేనని చెప్పు. హలో, నేను మాతిని. మీరా? ఏంటి టైంలో? ఏంటి ఈ టైంలో నిద్రపోతున్నారా? మార్నింగ్ లేవరా? కొంచెం హెడేక్ గా ఉంటే చెప్పండి ఎందుకు ఫోన్ చేశారు. ఓ సారీ సారీ, తర్వాచేనా? ఎలాగో లేచే ఉన్నాను కదండి, చెప్పండి. మీతో అర్జెంట్ గా పని ఉంది, లొకేషన్ షేర్ చేస్తా, వస్తారా? ఓకే. ఏంటండి అర్జెంట్ గా రమ్మన్నారు? చూడండి ఎంత చెత్త పేరుకుపోయిందో. ఏంటలా చూస్తున్నారు? 15 రోజుల నుండి ఇక్కడ చెత్త తీయమని మున్సిపాలిటీకి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవట్లేదు. వర్షాకాలం వస్తుంది, కాలనీల పిల్లలకి దోమలు కుడితే వైరల్ ఫీవర్స్ వస్తాయి. అందుకే మిమ్మల్ని పిలిచాను. అవును, మీరు మీడియానే కదా? అమ్మయ్యా, రికార్డ్ చేసి టెలికాస్ట్ చేయండి. ఏంటి చెత్తనా? నేను పక్కన అర్జెంట్ పని వదులుకుని వచ్చాను ఇక్కడికి. మీకు ఆ మాత్రం రెస్పాన్సిబిలిటీ లేదా? ఓకే ఓకే, కూల్. రేపు. థ్యాంక్ యూ. నన్ను పిలిచింది చెత్త కోసమే కదా? అవును, ఎన్నిసార్లు అడుగుతారు? అఫ్కోర్స్, ఇది అయ్యాక కాఫీకి రమ్మందాం అనుకున్నా. బిజీ కదా మీరు? నో 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 నో, ఇంకా చాలా టైం ఉంది, నా పని ఇంకా నైట్కే కదా. ఈవినింగ్ ఈవినింగ్ ఫుడ్ స్ట్రీట్ మీద ప్రోగ్రామ్ చేస్తాం. కంట్రోల్ రూమ్, కంట్రోల్ రూమ్. రెవెన్యూ కాలనీ పార్క్ దగ్గర ఓ ఇంట్లో ఫైర్ బ్రేక్అవుట్ అయినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫార్మ్ టు ఫైర్ స్టేషన్. ఓవర్, ఓవర్. కెమెరా ఎవరు? తప్పండి, తప్పండి మీడియా. ఇదేంటి మంటలాడిపోయే వాళ్ళకంటే టీవీ వాళ్ళే ముందొచ్చారు. అయ్యో, పాప లోపల ఉందంట. Thank you.
తెచ్చేవాడివి మళ్ళీ వెనకెందుకెళ్ళావు? ఇదంతా ఎందుకు షూట్ చేశావు? కేవలం పాపను కాపాడటమే కాదు సార్, దాని కవరేజ్ కూడా డ్రామాటిక్ గా ఉండాలి. మామూలుగా షూట్ చేస్తే ఏముంటుంది? కేవలం మంటలు, పొగ అంతే. కానీ ఆ మంటల్లో కాలిపోతున్న ఆ పాప జ్ఞాపకాలు, తండ్రి లేని పాప వాళ్ల నాన్నతో దిగిన ఫోటోలు, బయట నిస్సహాయురాలైన వాళ్ల అమ్మ బిడ్డను కాపాడమని ఏడవటం, ఇదంతా చూస్తే గాని జనాలు కనెక్ట్ అవ్వరు. మీరే కదా అన్నారు న్యూస్ సెన్సేషనల్ గా ఉండాలని. పాపకేమైనా అయ్యుంటే? నేనున్నాను కదా సార్. ఇంత రిస్క్ చేసింది మోర్ టీఆర్పీస్, మోర్ మనీ కోసం. మరి అంత డేంజరస్ గా ఉన్నావు ఏంట్రా? అప్పుడప్పుడు తప్పదు సార్. డబ్బు లేని నా పాత జీవితాన్ని మళ్ళీ నేను చూడదలుచుకోలేదు. మనం ఎలా ఉండాలనుకుంటాము అలాగే ఉంటాం, కానీ ఎలా ఉండాలో అనే నిర్ణయం జాగ్రత్తగా తీసుకోవాలి. తమని ఏది సాటిస్ఫై చేస్తుందో అదే వినాలనుకుంటారు అందరూ. మనం అదే చెప్పాలి. రే, ఎందుకు రవణ రికార్డ్ చేసావు? రే, రేపు ఆ పాప వాళ్ళ నాన్న ఎలా ఉన్నాడో తెలుసుకోవాలంటే ఎలారా? ఇప్పుడు కనీసం టీవీలోనే చూసుకుంటుంది, అందుకే షూట్ చేశాను. ఓ సరే, పద వెళ్దాం. ఎవరు? హలో. హలో, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. లేచావా? నేను లేపానా? ప్రతిసారి నువ్వే లేపుతావుగా. ఫైవ్ కి రన్ కి వెళ్దామా? ఇప్పుడు ఫైవ్ కి రన్నింగ్ అవసరమా? ఫైవ్ కి రన్నింగ్ కాదు, ఫైవ్ కి రన్ ఈవెంట్ కి. ఓ అదా, సరే వస్తాను. నీకోసం రాకేం చేస్తాను. బాయ్. ఇలాంటి ఈవెంట్స్ ఈవినింగ్ పెట్టుకోవాలి, ఇలా ఎర్లీ మార్నింగ్ ఎందుకు? ఇంట్రెస్ట్ లేకపోతే రానని చెప్పాలి, చేసేది మంచి పని కోసమేగా. అరే ఇప్పుడు ఏమన్నానని, పొద్దున్నే రన్నింగ్ కి వస్తే ఇలాగా మార్నింగ్ జాబ్ వెళ్లే వాళ్ళకి ట్రాఫిక్ జామ్ లో ఇబ్బంది అవుతుంది కదా. ఎర్లీ మార్నింగ్ జాబ్స్. సారీ. థ్యాంక్ యూ సార్. హలో. ఫైవ్ మినిట్స్ ప్లీజ్, పరిగెత్తి తలచిపోయాను, పడుకుంటా. చల్లారిపోతుంది,
పనుంటే నువ్వు నైట్స్ వర్క్ చేస్తావా? అదే నిన్న రాత్రి ఒకటే కొంచెం అవసరమైతే పని చేయాల్సి వచ్చింది. ఏం లేదు, నాకు నైట్స్ వర్క్ చేసే వాళ్ళంటే ఎందుకో పెద్దగా నచ్చదు. ఎందుకు? నాన్న నా చిన్నప్పుడు ఆర్మీలో ఉండేవారు, అప్పుడు ఆయన చేసింది చాలా తక్కువ. రిటైర్ అయ్యాక నైట్ సెక్యూరిటీ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు. నేను జాబ్ కి వెళ్లే టైంలో ఆయన పడుకొని ఉంటారు, నేను ఇంటికి వచ్చేసరికి డ్యూటీకి వెళ్తారు. రాత్రుల్లో నేను అమ్మ మాత్రమే ఉంటాము. ఒక కూతురుగా ఆయనతో బయటకు వెళ్లాలన్నా కుదరదు, అందుకే నైట్ వర్క్ చేసేవాళ్ళంటే నాకు నచ్చదు. సార్ బిల్ 200 అయింది బిల్. వెల్కమ్ టు టీవీ 24/7. కొన్ని రోజులుగా వైజాగ్ లో ప్రముఖ టీవీ ఛానల్స్ బ్రాడ్కాస్ట్ టూల్స్ వైలెట్ చూసి న్యూస్ ని టెలికాస్ట్ చేస్తోంది. ఇప్పుడు మనం ఎక్స్క్లూజివ్ విజువల్స్ ద్వారా చూస్తున్నాం. చూడకు నానా, ఎక్స్క్యూజ్ మీ, కొంచెం టీవీ ఆఫ్ చేయండి. థ్యాంక్ యూ. ఆ న్యూస్ చూసావా? ఎంత డిస్గస్టింగ్ గా ఉందో. మరి అంత దగ్గరగా ఎలా షూట్ చేస్తారు? అది వాళ్ళ జాబు. నువ్వు మాత్రం అలాంటివి చేయవు కదా. చచా, నో వే. థ్యాంక్ గాడ్. ఓకే, స్కూల్కి టైం అవుతుంది, వెళ్దాం పదా.